ఈ టీచర్స్ ఈ పేరెంట్స్ ఎప్పుడు స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు అని అంటారు. అసలు ఎందుకు ఫెయిల్ అవుతారో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం 1 ఇయర్కి 365 డేస్ అనుకున్నాం. దాంట్లో సండేస్ 52 డేస్. ఇప్పుడు ఆ 52 డేస్ పోతే 313 డేస్ మిగులుతాయి. ఇప్పుడు దాంట్లో సమ్మర్ హాలిడేస్ 50 డేస్, అవి కూడా పోతే 263 డేస్ మిగులుతాయి. ఇప్పుడు మనం రోజుకి 8 గంటలు అనుకున్నామంటే 122 డేస్ పోతాయి దాంట్లో. ఇప్పుడు మనకి మిగిలినవి 141 డేస్. దాంట్లో రోజుకి 1 గంట ప్లే ఆడుకోవడం అంటే మనకి 126 డేస్ మిగులుతాయి. ఇప్పుడు దాంట్లో కూడా 2 అవర్స్ డైలీ ఫుడ్ అంటే 30 డేస్ అవుతాయి. ఆ 30 డేస్ తీసేస్తే 96 డేస్ అవుతాయి. దాంట్లో కూడా ఇంకో 1 అవర్ మనం అందరికీ మాట్లాడటం అయ్యి ఈ డైలీ అనుకుంటే 15 డేస్ పోతాయి దానికి కూడా. ఇంకా మిగిలినవి 81 డేస్. ఎగ్జామ్ డేస్ టోటల్ 1 ఇయర్కి 35 డేస్ ఉంటాయి. మనకి మిగిలిన ఎంత 46 డేస్. ఇంకా ఫెస్టివల్స్ తీసేసుకుంటే 40 డేస్ పోతాయి. ఇంకా మనకి బ్యాలెన్స్ 6 డేస్. దాంట్లో మనం జలుబు దగ్గు ఏదో ఒకటి మధ్యలో వస్తూనే ఉంటాయి కదా 1 ఇయర్ అంటే. దాంట్లో ఒక 3 రోజులు తీసేసుకున్నా కానీ ఇంకా 3 రోజులే. ఇంకా ఫంక్షన్స్కి వాటికి అట్లీస్ట్ 2 డేస్ తీసేసినా కానీ మనకి 1 డేనే మిగులుతుంది. దాంట్లో ఆ 1 డేలో నా బర్త్డే ఉంటే అసలు నేను ఎట్లా పాస్ అవ్వగలను?